మిథున రాశి. ఈ రాశి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 2021లో బాగా సంచలనానికి సంబంధించి బాగా సమస్యలను ఎదుర్కోబోతున్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మిథున రాశి. సో చాలా కాంట్రవర్షియల్గా ఉండబోతా ఉంది. ఎందుకంటే వ్యయంలో రాహువు కనిపిస్తూ ఉన్నాడు, అలాగే అష్టమ శని కనిపిస్తూ ఉంది. ఒకవైపు శని, ఒకవైపు రాహువు, అలాగే అష్టమ గురువు. సో ఎన్ని రకాల సమస్యలు అంటే అక్కడ మకరంలో గురువు శని నీచ భంగమైనారు. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటి అంటే వీళ్లకు పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అంటే చెప్పుకోవడానికి ఒక మంచి కూడా లేదు. ఓకే, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే అన్ని మైనస్లే. అంటే భయపడాల్సినటువంటి పని లేదు. అంటే ఏంది వేణుస్వామి గారు మొత్తం నెగిటివ్ చెప్తా ఉన్నారంటే ఉన్నాయి చెప్పుకోవాలి, కనీసం జాగ్రత్తలైనా తీసుకుంటారు. రైట్. మీకు ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంది, వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి, పోలీసు మరియు కోర్టు కేసులు కనిపిస్తూ ఉన్నాయి, వ్యాపారంలో తీవ్ర నష్టము, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ రైట్స్, పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళకు సిబిఐ రైట్స్, సో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వ్యాపారస్తులకు, ఇంకా చెప్పుకుంటూ పోతే మొత్తం నెగిటివే. సో మిథునరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాంట్రవర్షియల్ అనేటువంటి వాటికి దూరంగా ఉండండి. ఓకే. సో వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మనం మాట్లాడుకుందాం, ఏం చేద్దాం అనేది మాట్లాడుకుందాం. బట్ మిథున రాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఓకే. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.